హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మా అల్లుడు ఇద్దరం కలిసి క్రాకర్స్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. రేపు దివాళీ కదా, ముందుగానే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ దివాళి. సో మేమున్న ప్లేస్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. పెద్ద గ్రౌండ్లో పెడతారు క్రాకర్స్ అన్నీ కూడా. ఇక్కడ షాప్స్లలో కూడా పెట్టట్లేదు, ఎందుకంటే ఏమైనా జరుగుతుందని చెప్పేసి పెట్టడం లేదు. పెద్ద గ్రౌండ్లో అన్నీ కలిపి పెడుతున్నారు, అందరూ స్టాల్స్ లాగా పెడతారు. ఇప్పుడు మేము అక్కడికే వెళ్ళి కొనాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి ఏమేమి క్రాకర్స్ కొంటామో అవన్నీ కూడా మీకు కూడా చూపిస్తాను. అలాగే స్టాల్స్ అన్నీ కూడా ఎన్ని పెట్టారు, ఎంత పెద్ద గ్రౌండ్లో పెట్టారో. నేను కూడా ఫస్ట్ టైమే క్రాకర్స్ కొనడానికి వెళ్ళేది. ఇంత ముందు వరకు ఇంట్లో వాళ్ళు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. సో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్ని వెళ్ళి క్రాకర్స్ కొనడానికి అనేది వెళ్తున్నాను. నాకు దాని కాస్ట్ కానీ ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ కూడా తెలియదు. ఇప్పుడు వెళ్ళి చూడాలి ఎన్ని రకాల స్టాల్స్ ఉన్నాయో, ఎన్ని రకాల క్రాకర్స్ ఉన్నాయో అవన్నీ చూసి అవన్నీ మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. ఫైనల్గా క్రాకర్స్ ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదే ఆ ప్లేస్. ఊరి బయట మొత్తం టౌన్ బయటనే ఒక పెద్ద గ్రౌండ్ ఉంటుంది. సో ఆ గ్రౌండ్లో ఇవన్నీ కూడా పెట్టారన్నమాట. ఈ స్టాల్స్ పెట్టిన ప్లేస్లోనే పిల్లలు అందరూ వస్తుంటారు కదా, పిల్లలు కూడా. సో వాళ్ళ కోసం కూడా ఇలా అట్రాక్ట్గా బొమ్మలు, టాయ్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టి తినడానికి, పిల్లలకి టైం పాస్ అవ్వడానికి, తినడానికి కూడా స్నాక్స్ అన్నీ కూడా పెట్టారు. ఇక్కడ నుంచే స్టాల్స్ టోటల్గా మొత్తము ఈ గ్రౌండ్ అంతా 80 స్టాల్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి నేను చూపిస్తున్నాను. 80 స్టాల్స్ దగ్గర నుంచి టోటల్గా మొత్తానికి 80 షాప్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క షాప్ అనేది తీసుకొని విధంగా స్టాల్ లాగా పెట్టారన్నమాట. అలాగే పోలీస్ వాళ్ళ సెక్యూరిటీ కూడా ఉంది ఈ ప్లేస్లో. సో మొత్తం అంతా కూడా కంఫర్ట్గా ఉండేలాగా, అందరికీ ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి డిఫికల్టీ లేకుండా చక్కగా క్రాకర్స్ని కొనే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకు కానీ ఇలాంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ సెక్యూరిటీతో చక్కగా బాగా అరేంజ్ చేశారు ఈ గ్రౌండ్ అంతట్లోనూ. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళ షాప్ కూడా ఉంది. సో వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టారనమాట. సో నేను ముందుగానే ఫోన్ చేసి అడిగితే ఆ షాప్కి వెళ్ళమని చెప్పారు. నేను అక్కడ వెళ్ళి నాకు కావాల్సిన క్రాకర్స్ అన్నీ కూడా కొన్నాను. సో నేను తెలిసిన వాళ్ళతో వెళ్ళడం వల్ల నాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చారనమాట. ఇదే మా ఫ్రెండ్ వాళ్ళకి సంబంధించిన స్టాల్. ఇక్కడ ముందు చూసారా, ఇది లక్ష్మీబాము, దీనికి బాహుబలి పిక్చర్ పెట్టారు. ఇవన్నీ కూడా రకరకాల కొత్త కొత్త క్రాకర్స్ అన్నీ కూడా చూపించారనమాట. సో నాకు ఏవి కావాలో అవి కొనుక్కొని నేను వచ్చేసాను. ఈ కాకరపుల్లలోనే రకరకాలు ఉన్నాయి, పెద్దవి, చిన్నవి, కలర్స్వి, అలాగే అన్ని కలర్స్ కలిసినవి. సో ఇలా రకరకాలుగా అన్ని క్రాకర్స్ అన్నీ ఉన్నాయి. అలాగే చిన్న చిన్న కూడా పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉండేలాగా చిన్న చిన్న క్రాకర్స్ కూడా ఉన్నాయన్నమాట, వాళ్ళకి ఎలాంటి హాని కలగకుండా ఉండేలాగా. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, దీన్ని చిచ్చుపుడి లాగానే వస్తుందంట, కలర్ కలర్స్ వస్తాయంట, చాలా పెద్దగా వెళ్తుంది లైటింగ్ అని చెప్పారు. బాగుందని తీసుకున్నాను. ఫైనల్గా మొత్తం అన్నీ కొనుక్కొని మాకు కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. అన్నీ తీసుకునేసరికి చూసారా, పెద్ద కవర్ అంతా కూడా ఫుల్ అయిపోయి చాలా హెవీ అయిపోయింది. అసలు ఇద్దరం కలిసి మొయ్యలేక వచ్చాము. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను మా ఆల్రెడీ వెళ్ళామని మేమిద్దరమే వెళ్ళి మాకు కావాల్సినవన్నీ కూడా కొనుక్కొని అన్నింటినీ తీసుకొని మేము తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో నేను ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, స్నాక్స్, టాయ్స్ అవన్నీ కూడా పెట్టారని చెప్పేసి. తర్వాత ఇక్కడ నాకు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్వి చాలా బాగా అనిపించాయి, కలర్ఫుల్గా ఉన్నాయి, చిన్న చిన్న కప్స్లోనే బాగున్నాయన్నమాట. సో 100 రూపీస్కి 4 పీసెస్ ఇచ్చారు, చాలా బాగున్నాయి, ఇంటికి డెకర్కి బాగా ఉంటుంది కదా అని తీసుకున్నాను. అది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చిన్న చిన్ని పిట్టలు అలా ఉండి, అలాగే ఇక్కడ డిజైన్స్ ఫ్లవర్స్ లాగా చేసి పెట్టారు పిట్టలు అన్నిటి కూడా. సో ఇది కూడా నేను ఒకటి తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి ఇవి కూడా. అలాగే ఇక్కడ చూపిస్తున్న దీపావళి వచ్చేసి ఇది వాటర్ క్యాండిల్స్. ఇందులో సెల్ బ్యాటరీస్ వేసుకొని వాటర్ వేసామంటే ఇవి చక్కగా లైటింగ్ అనేది ఇస్తుంది, చాలా బాగా అనిపించింది. మొత్తానికి ఇంటికి వచ్చేసి అన్నీ కూడా మేము కొనుక్కున్నవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నాను. అంతే, ఇక్కడ మా ఈ క్రాకర్స్ షాపింగ్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, క్రాకర్స్ అంతా కూడా ఎలా ఎంజాయ్ చేస్తూ కాల్చామో అవన్నీ కూడా చూపిస్తాను. బై బై.